తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సొల్లూరుపేట నాగరాజపురం 8వ వార్డునందు టీడీపీ గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి ధరలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి ధరలకు వ్యత్యాసం గమనించామని అన్నారు. అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసి దాచుకోవడం దోచుకోవడం అనే తీరులో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం అని తెలియజేశారు. ఇక్కడకొచ్చిన వాళ్ళందరికీ దయచేసి నమస్కారం పెడుతున్నాను. అండగా నేనుంటాను అని పనిచేస్తున్నాను. కానీ ఈ రావణ రాజ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మీరందరూ గమనించాలి. అంశాలు ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీ అందరూ గమనించగలరు. ఇసుక 1000 నుంచి 2000 రూపాయలు అమ్ముతున్న రోజుల్లో దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు 5000 రూపాయలు అమ్మడం జరుగుతుంది. 60 నుంచి 70 రూపాయలు క్వార్టర్ ముందు అమ్ముతుంటే ఇప్పుడు 200 రూపాయలు అమ్మి దోసుకోవటంలా చెత్త పని కాదు. ఇంకా రానున్న రోజుల్లో ఇదే విధంగా ఇదే పార్టీ కానీ అధికారంలో ఉంటే మున్సిపాలిటీ రోడ్లు నడిచేదానికి కూడా పని చేస్తారు. వీధి లైట్ పన్ను అని 2019 ముందు రేట్లు ఏంటి, ఇప్పుడు రేట్లు ఏంటి? అది నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏదైనా ఎక్కడికి వెళ్ళినా మీరు కంపేర్ చేసుకుంటే ఆ గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి మొత్తం వేరే విషయం తెలిసిపోతుంది. మీకు అడ్డం పెట్టుకుని రకరకాల ద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం. పాలన తెలియదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దుస్థితి చూశారంటే మన ఇంటి పన్ను రసీదు తీసుకొని చూశారంటే లైట్ ట్యాక్స్ అని చెప్పి ఒకటి వేస్తున్నారు. 1-2 రూపాయలు కాదు, 40 రూపాయలు వేస్తున్నారు. లైబ్రరీ ట్యాక్స్ అని ఉంటది. ఈ 8వ వార్డులో లైబ్రరీ ఉందా? అవన్నీ ఒక ఎంత అయితే ఫైర్ ట్యాక్స్. వీళ్ళు మన మున్సిపల్ ఎలక్షన్ లో చూపించిన ఫైర్ వల్ల ఫైర్ ట్యాక్స్ అని కొత్తగా చేశారు. ఎట్లా మరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన విషయం కూడా మా పెద్దలందరూ కూడా తెలియజేశారు. దానికి పదవి వ్యామోహం లేదు. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు మనవి చేస్తా ఉన్నా. ఏ ఒక్కరు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండలా. ఆయన పేద ప్రజల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం 74 సంవత్సరాల వయసులో కూడా ఈ రోజు తపన పడుతూ మనం రాజకీయాల్లో ఉండకపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న హరిజన గిరిజనులు, ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గంలో వారు, ఈ రాష్ట్రంలో ఉన్న